హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వానపల్లిస్ కిచెన్. ఈరోజు వానపల్లిస్ కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ హండీ రెసిపీని రోటీ, బటర్ నాన్, బిర్యానీ ఇలా దేంట్లో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయిలో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 కేజీ చికెన్ని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు చికెన్ని ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ సాజీరా వేసుకొని ఒక కప్పు చిన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ ఇలా సాఫ్ట్గా వేగిన తర్వాత చిన్నగా తరిగిన 1 కప్పు టమాటో పీసెస్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ తరుగు, టమాటో తరుగు కూడా ఇలా సాఫ్ట్గా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా వేగుతున్నప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చికెన్ పైన ఉన్న మూత తీసి 2 కప్పుల వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగుని కూడా ఈ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత గ్రేవీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక 4 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్కి ఆల్టర్నేటివ్గా పాలపైన ఉన్న మీగడను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చికెన్ హండీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అండి. చూసారుగా చికెన్ హండీని రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఎలా చేయాలో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.